గత రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో హీరో బాలకృష్ణ ఆసుపత్రి పాలయ్యారు అంటూ కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఈ ఫోటోలలో చూసిన నందమూరి అభిమానులు బాలయ్యకు ఏం జరిగింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఏదో పెద్ద సర్జరీనే జరిగిందని విషయం బయటకు రాలేదు, కానీ ఆయనకు ఏదో ప్రమాదం జరిగిందని అంతా ఆందోళన చెందుతున్నారు. అయితే అసలు ఏమైంది, ఆయన హాస్పిటల్కు వెళ్లాల్సిన అంతగా ఏం జరిగింది అంటే వివరాలు ఇలా ఉన్నాయి. బాలయ్య ఒక బిజీ హీరో, కెరియర్ మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వరుస చిత్రాలతో ఎప్పుడు బిజీగానే ఉండే హీరో. అయితే ఇప్పుడు కూడా వరుస ప్రాజెక్ట్స్ తో అసలు ఖాళీ లేకుండా ఉన్నారు. అయితే ఈ మధ్య ఆయన సినిమాల్లో స్టెప్పులతో స్పీడ్ పెంచారు, దాంతో మోకాళ్ళు నొప్పి విపరీతంగా పెరగడంతో డాక్టర్లు చిన్న సర్జరీ సజెస్ట్ చేశారని, ఇప్పుడు కాస్త టైం ను కుదుర్చుకొని మోకాళ్లకు సంబంధించిన చిన్న సర్జరీ చేయించుకున్నారు అని తెలుస్తోంది. ఇది చాలా మైనర్ సర్జరీ అని, అసలు ఎలాంటి ప్రమాదం లేదని, ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారని సమాచారం. హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్లో బాలయ్య మోకాళ్ల సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని, ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెబుతున్నారు. మోకాళ్లకు సర్జరీ కాబట్టి ఎక్కువగా తిరగకుండా కేవలం కొద్ది రోజుల పాటు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అయిపోతుందని, భయపడాల్సిన పని లేదని చెబుతున్నారు వైద్యులు. అయితే ఈ సందర్భంగా హాస్పిటల్లో డాక్టర్లతో బాలయ్య ఒక ఫోటో దిగగా ఆ పిక్ ఇప్పుడు వైరల్ గా మారిందని, అంతే తప్ప ప్రమాదం ఏమీ లేదు. గతంలోనూ బాలకృష్ణ తన భుజానికి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. అఖండ సినిమా షూటింగ్ సమయంలో బాలయ్య కుడి భుజానికి గాయం కాగా అప్పుడు కూడా సర్జరీ చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు జరిగిన మోకాళ్ళ సర్జరీ దానితో పోలిస్తే చాలా చిన్నదే అని, బాలయ్య త్వరగా కోలుకొని మళ్ళీ అదే స్పీడ్తో సినిమాలు చేస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం డాక్టర్లు చెప్పిన విధంగా రెస్ట్లో ఉన్నారు బాలయ్య. అయితే ఈ విషయం గురించి బాలయ్య కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఏమీ చెప్పలేదు. అంతేకాకుండా బాలయ్య పిఆర్ టీం కూడా అసలు బాలయ్యకు ఎలాంటి సర్జరీ జరగలేదని అంటున్నారు. ఈ వార్తలు అన్ని అవాస్తవాలని, ఆయన రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్కు వెళ్లిన సమయంలో అక్కడి వైద్యులు సెల్ఫీ అడిగితే ఇచ్చారని, అది చాలా వైరల్ గా మారి కథనాలకు దారితీసింది అని అంటున్నారు. ప్రస్తుతం బాలయ్య సారథి స్టూడియోస్ లో NBK 107 షూటింగ్ లో బిజీగా ఉంటే శస్త్రచికిత్స ఎప్పుడు జరిగింది అంటూ మండిపడుతున్నారు. అభిమానులు ఇలాంటివి నమ్మి బాధపడకండి అని చెబుతున్నారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బాలయ్యకు మోకాళ్లకు సర్జరీ జరిగిన విషయం నిజమే, కానీ అది చాలా మైనర్ సర్జరీ అని, ఒక్కరోజులోనే బాలయ్య డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్లిపోయారని అంటున్నారు. ఇక ఈ ఆపరేషన్ 2 రోజుల క్రితం జరిగిందని అంటున్నారు.